ఇక రాబోయే ఐదారేళ్లలో హైదరాబాద్ రాబోతున్నాయి ఆకాశమే హద్దుగా నగర వాసులకు అనుభూతి పంచేలా భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి నలభై ఎనిమిది అంతస్తుల నుంచి గరిష్టంగా యాభై తొమ్మిది అంతస్తులతో అతి ఎత్తైన టాప్ టెన్ భవనాల ప్రణాళికలకు ఆమోదం తెలిపినట్లుగా పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ వెల్లడించారు కనీసం ఐదు భవంతులు కోకాపేట పోల్ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లోనే ఉన్నట్లుగా తెలిపారు ఉప్పల్గూడలో యాభై తొమ్మిది అంతస్తులతో భవన సముదాయం రెండు వేల ఇరవై తొమ్మిది మార్చి నాటికి పూర్తవుతుందని అరవింద్ కుమార్ తెలిపారు అలాగే ఎత్తైన భవనాల్లో ముంబై తర్వాత రెండో స్థానంలో హైదరాబాద్ ఉందన్నారు ఇక రాబోయే ఐదారేళ్లలో హైదరాబాద్ రూపురేఖల్ని మరింతలా మార్చే భారీ భవంతులు రాబోతున్నాయి ఆకాశమే హద్దుగా నగర వాసులకు అనుభూతి పంచేలా భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి నలభై ఎనిమిది అంతస్తుల నుంచి గరిష్టంగా యాభై తొమ్మిది అంతస్తులతో అతి ఎత్తైన టాప్ టెన్ భవనాల ప్రణాళికలకు ఆమోదం తెలిపినట్లుగా పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ వెల్లడించారు కనీసం ఐదు భవంతులు కోకాపేట పోల్ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లోనే ఉన్నట్లుగా తెలిపారు పొప్పల్గూడలో యాభై తొమ్మిది అంతస్తులతో భవన సముదాయం రెండు వేల ఇరవై తొమ్మిది మార్చి నాటికి పూర్తవుతుందని అరవింద్ కుమార్ తెలిపారు అలాగే ఎత్తైన భవనాల్లో ముంబై తర్వాత రెండో స్థానంలో హైదరాబాద్ ఉందన్నారు